రాత పరీక్ష వాయిదా. నోటిఫికేషన్ వచ్చాక ఇది నాలుగోసారి డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్షలు రద్దు అని చెప్పి కూడా, ఇక దీనికి దాదాపు 2 నెలల నుంచి కూడా నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఏకమై ధర్నా చేస్తే, నిరసనలు చేస్తే, ముట్టడిలు చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులకి 2 నెలల తర్వాత ప్రభుత్వం స్పందించిందంటే ఇక అది ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వస్తూ ఉంది, విమర్శ వస్తూ ఉందని చెప్పి కూడా ఇప్పటికీ స్పందించిరని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా ప్రభుత్వము నిరుద్యోగులకి అన్యాయం చేసే దిశగా ఏదో తూతు మంత్రంగా చర్చలు జరుపుతూ ఉన్నారు, తూతు మంత్రంగా మీటింగ్లు జరిపి నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్టు మాకు హామీ ఇస్తూ ఉన్నారు, ఇక తర్వాత చేస్తాం చూస్తాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాయిదా వేస్తామని అంటా ఉన్నారు, కానీ ఇక్కడెక్కడ కూడా గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచుతామని చెప్పి కూడా ఎక్కడ చెప్పట్లేదు. దానిపైన ఎలాంటి మీటింగ్లో కూడా చర్చలు మాట్లాడితే దాని తర్వాత చూద్దాం, దానికి మీటింగ్ తర్వాత ఏర్పాటు చేద్దామని అంటా ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా 1:100 ప్రిలిమ్స్కి నుంచి మెయిన్స్కి అర్హత సాధించే దిశగా రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే 1:50 ఇచ్చారు, 1:50 కాదు 1:100 ఇవ్వాలని చెప్పి కూడా నిరుద్యోగులు అడుగుతూ ఉంటే దానివల్ల లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి నిరుద్యోగులు కూడా పక్క రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే 1:100 కావచ్చు, నిరుద్యోగులు అడిగినటువంటి అంశాన్ని దృష్టిలో తీసుకొని దాన్ని సవరించరు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి కూడా నిరుద్యోగులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, ప్రస్తుతానికైతే గ్రూప్ 2 వాయిదా, నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాకి ఇలా ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకి వాయిదా వేస్తామంటుంది, కానీ మరి పోస్టులు పెంచుతామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి చూడాలి, ఒకవేళ ప్రభుత్వం పోస్టులు పెంచకుండా గ్రూప్ 1:100 ఇవ్వకపోయినా ఖచ్చితంగా భారీ ఎత్తున ధర్నాలు ఉంటాయి, ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.